ప్రియమైన సోదరులరా దయ దయవల్ల రెండు పాఠాలను మనం చదువుకున్నాము మరి ఇప్పుడు మూడవ పాఠంలోకి అడుగు పెడుతూ ఉన్నాము మూడవ పాఠం హెడ్డింగ్ను మనం చూసినట్లయితే ఇక్కడ హరాకాత్ అని రాయబడి ఉంది అరబీ భాష మొత్తం కూడా ఇప్పుడు చెప్పబడే ఈ మూడు అక్షరాల మీద అంటే జబర్ జేర్ పేష్ ఈ మూడు మీదే ఆధారపడి ఉంది ఎక్కువగా జబర్ అంటే తలకట్టు తరువాత జేర్ అని ఉంది జేర్ని మనం తెలుగులో అనువదించాలి అంటే గుడి అని అంటాము తరువాత పేష్ పేష్ అంటే దానిని మనం తెలుగులో కొమ్ము అని అనుకోవచ్చు జబర్ జేర్ పేష్ ఈ మూడు పదాల సారాంశమే హరకాత్ మరి ఉర్దూ అక్షరాల్లో ఇక్కడ ఏ విధంగా రాసి ఉంది అంటే జబర్ ఝేర్ పేష్కో హరకాత్ కహతేహే ఇప్పుడు కింద పాఠాన్ని మనం మొదలుపెట్టినట్లయితే మరి దేనినైతే మనం ఇంతకుముందు అలిఫ్ అని చదివామో దాని పై భాగంలో ఒక గీత రాయబడి ఉంది దానినే మనం జబర్ అని అన్నాం సోదరులరా ఏమని అంటూ ఉన్నాం జబర్ జబర్ అంటే తలకట్టు మరి ఈ అలిఫు జబర్ తోటి కూడబడి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీనిని అలిఫ్ అని మనం చదవకూడదు దీనిని మనం హంజా అని చదవాలి మరి ఇప్పుడు దానిని మనం ఏ విధంగా చదవాలో చూసినట్లయితే చూడండి హంజర్ ఆ ఇంతకు ముందు పాఠం మొదలుపెట్టినప్పుడే మనం అనుకున్నాము తలకట్టు గుడి కొమ్ము ఈ మూడిటిని హరకాదంటారు ఈ మూడిటిని చదివేటప్పుడు ఏ మాత్రం దీర్ఘం అనేది లేకుండా త్వరగా చదవాలి అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది కాబట్టి సోదరులు చదివేటప్పుడు దానిని గమనిస్తూ చదవాలి చూడండి ఎలా చదవాలి దాన్ని హంజర్ అ తెలుగులో మనకి రెండు ఆలుంటాయి మొదటి ఆ ఆ తర్వాత రెండో ఆ దీర్ఘంతో ఉంటుంది కాబట్టి రెండో ఆ అనే శబ్దం రాకుండా మొదటి ఆ శబ్దాన్ని మనం అక్కడ పలకాలి జబర్తోటి వచ్చిన అక్షరం కాబట్టి తలకట్టుతోటి వచ్చిన అక్షరం కాబట్టి కాబట్టి దానిని హంజబర్ ఆ తరువాత వచ్చే అక్షరాన్ని చూడండి బ అంటే జబర్ అనే ఈ హరకాత్ యొక్క ఈ పదం ఇది అక్షరం యొక్క పై భాగంలో గీత రూపంలో ఉంటుంది ఈ విషయాన్ని సోదరులు గమనించాలి అక్షరం మీద ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో ఆ అక్షర పై భాగంలో ఉపరితలములో అక్షరం మీద గీత రూపంలో రాయబడిన ఈ గీతని జబర్ తోటి జబర్ అని అంటారు దానిని మనం తెలుగులో తలకట్టు అని అనుకుంటాము కాబట్టి ఆ విషయాన్ని గమనించండి తర్వాత మూడో అక్షరం తబర్ త చూడండి మాత్రం జబర్ తోటి కలిపి చదివిన తర్వాత ఇప్పుడు ఈ చదివే విధానాన్ని ఏమంటారు త బ స ఈ విధంగా కూడా చదవచ్చు కలిపి చదవటం కానీ ప్రతి అక్షరాన్ని విడిగా చదివి ఆ తర్వాత దానికి ఉన్న తలకట్టుని విడిగా చదివి ఆ రెండింటిని కలిపి చదివేదాన్ని ఆ విధానాన్ని హిజ్జ అంటారు హిజ్జ అంటే పదాలను వేరువేరుగా చదివి జతపరచటం తర్వాత మూడో అక్షరం స స جيم سبرج ح سبرح خ سبرخ د سبرد دا. ذ سبرض ر سبرض ز سبرز سين زبر س شين زبرش، صاد زبر ص صا. واد زبر ض طا, طا. ضا ضا. عين زبر عين زبرع. غين زبر غ فا سبر فا قاف زبر كاف لام سبر ميم زبر ما نون زبرنا ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ జబర్తోటి కలిపి చదివినప్పుడు తలకట్టుతోటి కలిపి చదివినప్పుడు మనం గమనించ ఉంటాము చెప్పుకున్నాము ప్రతి అక్షరం యొక్క శబ్దము పైకే వస్తుంది అ బ త దానినే పాఠం యొక్క మొదటలోనే చెప్పారు జబర్ యొక్క శబ్దము ధ్వని తలకట్టు యొక్క శబ్దము ధ్వని అది పైకి వెళ్ళాలి ఆ తర్వాత కింద రాయబడిన అక్షరాలను మనం చూసినట్లయితే అక్కడ కొన్ని అక్షరాలను జోడించి ఒక పదంగా రాయటం జరిగింది మరి దానిని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి కింద రాయబడిన పదం దానిని ముందు మనం అబద అని అంటాం అబద ఇక్కడ మూడు అక్షరాలని జోడించి ఒక పదంగా రాయటం జరిగింది ఈ ఆబాద అనే ఈ పదాన్ని మనం ఒక్కసారిగా చదవాలి అంటే నేర్చుకునే వాళ్ళు చదవలేరు అందుకే నేను ఇంతకుముందు మీకు ఒక విషయాన్ని తెలియజేశాను పదాన్ని మనం చదివేటప్పుడు అక్షరాలను వేరువేరుగా చేసుకొని వాటిని కలుపుతూ చదువుకున్నట్లయితే ఆ పద విశ్లేషణ మనకి చాలా త్వరగా వస్తుంది దానిని మనం సరిగ్గా చదవగలుగుతాము దాని మీద పట్టు బిగించగలుగుతాము అనేది మరి దీనిని విడిగా ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ విధంగా చదవాలి చూడండి మొదటి అక్షరాన్ని రెండో అక్షరాన్ని రెండిటిని కలపాలి ముందు ఐన్ సబరా అబ చూడండి ఎంత సులభంగా ఎంత తేలికగా మనం పద అక్షరాలతో కూడిన అరబీ ఒక పదాన్ని చాలా ఖచ్చితంగా చదవగలిగాం